కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు అన్ని కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని 11వ పిఆర్సీలో ఈ రోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కనీస వేతనాలు పెట్టకుండా ఈ రోజు చాలా ప్రభుత్వ నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి ప్రభుత్వంలో ప్రాణాలను పరంగా పెట్టి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను ప్రభుత్వం గుర్తించాలి, వారికి వేతనాలు పెంచాలని చెప్పేసి ప్రధానమైనటువంటి కలెక్టర్ కార్యాలయంగా జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం శోచనీయం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి, ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు దీర్ఘకాలిక సర్వీసులు పరిగణలోకి తీసుకొని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, కేవలం సమాన పరిధి సమాన వేతనమైన ఇవ్వాలని అనేక సమస్యలు ఎదుర్కొంటాయి. ఆ సమస్యలన్నింటినీ ప్రభుత్వం హెచ్చరిస్తారని ప్రభుత్వాన్ని ఇప్పటికే అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టి తీసుకున్నాం. ఇప్పుడైనా ప్రభుత్వం సానుకూలంగా చేయాలని, లేని పక్షంలో రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందంటే రెగ్యులర్ ఉద్యోగులతోనే కాదు, ఈ రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులు మాత్రం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పాలన యంత్రాంగం ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం.